తండ్రిలోని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ దిన ధ్యానాంశము సాత్వికము. మహాసాత్వికుడైన దేవాతి దేవుడు సాత్వికానికి మాదిరి మరొకటి లేని ఆయనే గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు, ఒక వ్యక్తి కొరకు సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సంఖ్యాకాండము 12:3 యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని. ఏ మాట వినెను? మిరియాము ఆరోన్లు కూర్చొని దేవుడు మోషేతోనే మాట్లాడతాడంట, మోషేకే తెలియపరుస్తాడంట అని కొంచెం హేళనగా మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాట విని మోషే కొరకు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని. సమూయేలు గ్రంథము 22:36 నీవు నీ రక్షణ కీడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయునని. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మరి దావీదు మహారాజు అయితే యెహోవా తాను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి అతన్ని విడిపించినప్పుడు, అతని తప్పించినప్పుడు యెహోవా తను నన్ను ఎంతగానో కాపాడాడు, ఎంతగానో రక్షించి ఆదరించాడని ఈ గీతవాక్యాన్ని చెప్తూ యెహోవాను స్తుతించాడంట. నీవు నా రక్షణ కీడము నాకు అందించావు, నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందని. ఇంకా చూసినట్లయితే 2 కొరింథీ 10:11 మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువగలవాడునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడైనట్టు పౌలునైన నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. పౌలు గారు చెప్తున్న మాట, మీ ఎదుట ఉన్నప్పుడు నేను చక్కగా ఉంటున్నాను, తర్వాత మీ ఎడల కూడా నేను ధైర్యం వహిస్తున్నాను. పౌలునైనా నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మనల్ని కూడా బ్రతిమాలుకున్నాడు, మీరు ఇలాగ ఉండండి, ఇలా చేయండి అని మనకి కూడా పౌలు గారు హెచ్చరికలు చెప్తున్నారన్నమాట. ఎఫెసీలకు రాసిన 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళనని. ఈ మాట కూడా పౌలు గారే చెప్తున్నారు, మనల్ని పిలిచినవాడు గొప్పవాడు కాబట్టి మనము పిలిచిన పిలుపుకి తగినట్లుగా ఆయన ఎంత వినయంతో ఉన్నారో, ఆయన ఎంత దీర్ఘశాంతంతో ఉన్నారో, ఆయన ఎంత సాత్వికంతో ఉన్నారో మనము కూడా మాదిరిగా అది చూసి నడవాలని చెప్తున్నారు. కొలసీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచుకున్న వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి. ఇవన్నీ మన దేవుని గుణగానాలన్నమాట, వీటన్నిటిని మనము సంతరించుకోవాలి. మరి పౌలు గారు అందుకే బ్రతిమాలుకుంటూ చెప్తున్నారు మనకి. 2 తిమోతి 2:26 ప్రభు యొక్క దాసులను అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు, జగడమాడక అందరిడేళ సాధువుగాను బోధింప సమర్థులుగాను కీడును సహించేవారుగాను ఉండవాలనని. ఎందుకంటే ఎవరితో జగడాలాడి ఇష్టానుసారంగా ఉండకూడదు, బోధింప సమర్థులుగా ఉండాలంట, కీడును సహించేవారుగా ఉండాలంట. తీతు పత్రికలో చెప్తున్నారు 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచును, ఎవరిని దూషింపగా జగడమాడక శాంతులై ఉండవలనని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఇంకా శాంతులై ఉండాలంట, మనం అన్ని విషయాల్లో సత్కార్యాలు చేయాలి, మంచిగా ఉండాలి. పేతురు 1 పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంట. మన హృదయములందు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తుని ప్రతిష్ఠించి, సాత్వికుడైన దేవాతి దేవుడు. పౌలు గారు కూడా ఆయన సాత్వికుడైన దేవాతి దేవుడిని ఫాలో అవుతూ ఆయన గురించి మాట్లాడుతూ సాత్వికము గొప్ప చేస్తుందని, సాత్వికము మృదుత్వాన్ని ఇస్తుందని, సాత్వికం వినయముతో నడిపిస్తుందని, సాత్వికము శాంతమును ధరింపచేస్తుందని, సాత్వికము సహించువారిగా చేస్తుందని, సాత్వికము ఎల్లప్పుడూ హేతువడుగు వారికి చక్కని సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని ఇవన్నీ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు పౌలు గారు. దేవాతి దేవుడు సాత్వికుడు కాబట్టి పౌలు గారు చెప్పిన ఆ సాత్వికమును మనము కూడా సాక్ష్యం పొందేలాగా దేవుడు మోషే కొరకు ఎలాగైతే సాక్ష్యం పలుకడో అట్టి సాక్ష్యాన్ని కలిగి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటకు పరిశుద్ధాత్మ